అబ్బో రాఖీ ప్రసన్న. హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరిలో నేనైతే చాలా బాగున్నా. సో లాస్ట్ వీడియో చూసారు కదా, ప్యాకింగ్ వీడియో. నెక్స్ట్ ఇప్పుడు జర్నీ వీడియో అనమాట మాది. సో ఈ జర్నీ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు చూసేయండి. సో దానికంటే ముందు ఇంకా కార్ ఎక్కగానే నా చిట్టి తల్లి ఏం చేసిందంటే హాయిగా బజ్జుంది. ఆమెకు ఒకటి మంచిగా బెడ్ లాగా రెడీ చేసి ఇంకా మంచిగా బజ్జో పెట్టిన క్లిప్స్ కొంచెం అంటే కుచ్చుకుంటుంది ఆమెకి. అంటే మంచిగా రెడీ చేసినా కానీ ఇంకా ఆమెకు వచ్చే బాధ ఏంటంటే ఆ క్లిప్స్తోనే ఆమె కొంచెం ఇరిటేట్ అవుతుంది అన్నమాట. కొంచెం నొప్పి వచ్చినట్టుంది. నేనేమో సారీ 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 అని చెప్పి చెప్తున్నా. అండ్ నేను కూడా ఇక హాయిగా బజ్జుందామని చెప్పి సెటిల్ అయిపోయినా అన్నమాట. ఇంకా డైరెక్ట్ ఓఆర్ఆర్ ఎక్కేసినామన్నమాట. అక్కడ నుంచి ఇంకా షార్ట్కట్, ఎప్పుడైనా ఎక్కడైనా మనం వెళ్ళాలి అని అంటే వేరే స్టేట్స్ కంటే ఓఆర్ఆర్ కంపల్సరీ ఎక్కాల్సిందే. ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ కంపల్సరీ మనము స్టిక్ చేయించుకోవాలన్నమాట వెహికల్ పైన. ఎందుకంటే టోల్ గేట్స్ దగ్గర మనీ డైరెక్ట్గా అంటే మనం పే చేయకుండా అది స్కాన్ చేసేసి స్కానర్తో స్కాన్ చేసేసి మనం డైరెక్ట్ పంపించేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్లో హాఫ్ మనీయే కట్టాలి, అంటే కట్ అయిపోతుంది. లేదంటే దానికి డబుల్ 2 times మనము కట్టాల్సి వస్తుంది అన్నమాట. అందుకే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నారు అని అంటే ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ అయితే స్టిక్ చేయించుకోండి. టెంపులా ఏజేజా టెంపుల్ చెప్పు. కమ్మ పడిపోయింది, ఒక కమ్మ కమ్మ ఎవరి దగ్గర ఉంది? ఇదే ఉంది. మనకు మళ్ళీ మళ్ళీ సేమ్ స్కూల్. హాయ్ చెప్. హాయ్ 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 వేదాక్షి. వేదాక్షి ఛానల్ చెప్పు. నైటీ పొట్టి. Hi, I am Vedakshi. My channel name is Vedakshi Channel. Which channel? చెప్పులు తీయవే, చెప్పులకు చెప్పులు తీసుకురా. ఉయమ్మో చెప్పులు తీసి పక్కన పెడుతుంది. గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. స్లోగా బ్రోడే, ఇంత చిన్నది ఉంటుంది. ఇప్పుడు అన్నమా నైట్ చపాతియా? ఏం చేస్తారు మరి, ఏం తింటారా? లాస్ట్ జుట్టు జుట్టు. అరే మళ్ళీ పడిపోయింది గొట్టం. తింటావా అన్నం? తింటావమ్మా అన్నం? తింటావా? ఫస్ట్ ఈమెకు పెట్టు ప్లేట్ ఇవ్వవా ఈమెకి. నీళ్ళ బాటిల్ నింపురా ఫస్ట్. చెప్పాలా
यार वीडियो दिस न दिनो మనం ఎప్పుడైనా లాంగ్ టూర్కి వెళ్తున్నామనంటే ఏదో ఒకటి చేసుకోవాలి ఫుడ్, ఎందుకంటే మనం ఫస్ట్ డే నుంచే హోటల్లో తినడం స్టార్ట్ చేస్తే మన హెల్త్ పాడవుతుంది, స్టమక్ కూడా అప్సెట్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఒక వన్ డే అయినా సరే ఇంట్లో నుంచి చేసుకొని తింటే మంచిది. సో దాని తర్వాత ఏంటంటే ఇది బీచ్పల్లి రోడ్ అన్నమాట. ఆ బ్రిడ్జ్, ఆ వాటర్, ఏం వాటర్ అంత ఐడియా లేదు నాకు, కృష్ణా రివర్ అనుకుంటా. సో ఇక్కడ పుష్కర ఘాట్ కూడా ఉంది, బీచ్పల్లి ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, హనుమాన్ టెంపుల్ ఉంది. సో చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మేము అంటే మొక్కుకుందాం అనుకున్నాం, కానీ నైట్కి మేము ఓన్లీ 2 ప్లేసెసే అనుకున్నాం అన్నమాట. సో దానికి అందుకే ఇంకా మళ్ళీ అక్కడ ఆగితే మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోయినాం. అండ్ దాని తర్వాత ఇంకా లాస్ట్కి కర్నూలు అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇంకొకటి, దానికంటే ముందు బీచ్పల్లి నుంచి ఇంకా తిరుపతి 6 అవర్స్ అంటే ఉందన్నమాట, టైమింగ్ అంతా చూపిస్తుంది. మేము కొంచెం అంటే రూట్ మ్యాప్ పెట్టుకుని, మా తమ్ముడికి ఆల్రెడీ తెలుసు కానీ ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది అని చెప్పి రూట్ మ్యాప్ పెట్టుకున్నాం అన్నమాట. 6 అవర్స్ 19 మినిట్స్ అట్లా టైం చూపిస్తుంది. షార్ట్ టైంలో వెళ్ళిపోయినాం, అంటే చాలా తక్కువ టైంలోనే, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి అని అంటే ఇంకా 10 అవర్స్ అయినా చూపిస్తుంది, కానీ మేము 8 అవర్స్లోనే వెళ్ళిపోయినాం. నాకు ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది, తిన్నాం కదా, ఇంకా తిన్న తర్వాత ఇంకా నిద్ర వస్తుంది అన్నమాట. అసలు ఆ జర్నీ అంతా పడుకునే ఉన్నాం మేమందరం ఎక్కువ. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ ప్లేస్ నాకు తెలియదు కానీ ఇక్కడ సూర్య భగవానుడిది ఒక మంచి టెంపుల్ ఉంది. అసలు అంటే ఊరు లోపల అన్నమాట, మేము హైవే పైన ఉన్నాం కదా, దిగడానికి రాదు. ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకుంటే చాలా టైం పడుతుంది ఊరు లోపలికి వెళ్ళాలంటే. సో అందుకే అక్కడ నుంచి ఒక క్లిక్ అయితే తీసుకున్నాను అన్నమాట వీడియో. అండ్ దాని తర్వాత కర్నూలు కొండలు, అండ్ ఇక్కడ కర్నూలులో ఇంకొకటి బుర్జ్ కొండారెడ్డి బుర్జ్, అది లోపల ఊరు లోపల చూపి నేను ఎప్పుడు చూడలేదు అని మా తమ్ముడికి చెప్తే చాలా లోపల ఉంటుంది అది సిటీ లోపల అని అంటే. ఇంకా ఇది కర్నూలుది కొండలు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట, శేషాచలం కొండలు ఇక్కడ నుంచి ఈ కొండలు స్టార్ట్ అయ్యి తిరుపతి వరకు కొండలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇవి. చాలా నచ్చింది ఏంటంటే ఈ సన్సెట్, ఆ రోడ్, ఆ క్లౌడ్స్, అదంతా చాలా నచ్చింది నాకు. దొంగ ఫ్రూటీ పాపవా మరి నువ్వు, మరేంటి మరి నువ్వు, ఓన్లీ ఫ్రూటీ పాపవా, దొంగ ఫ్రూటీ పాపవ కాదా? నీ బెడ్ ఏ చూపి, నీ బెడ్ అవునా, బాగుంది నీ బెడ్. ఎవరు రెడీ చేశారు చెప్పు, చెప్పు ఎవరు చెప్పు, మమ్మా. అబ్బో రాఖీ ప్రసన్ననా, ప్లీజ్ రాఖీ ప్రసన్న. మరి బజ్జో ఒక స్టోరీ చెప్పు, చెప్పు స్టింగ్ ఏమైతుంది, స్టింగ్ ఎనర్జీ డ్రింక్ ఏ అది. ఏం కొన్నది రా, ఏమే 2 చిప్స్ ఒకటి కురు. ఏం కావాలి, బీడీలు కావాలంట.
ఉంచాలి. ఇంకా ఫైనల్గా తిరుపతి అయితే చేరుకున్నాం అనమాట. ప్రతి పిల్ల పైన నామాలు ఉన్నాయన్నమాట దేవుడిది. చాలా బాగుంది. అట్లా కిందనేమో తిరుపతి, పైన తిరుమల, అంటే కొండ పైన ఉన్న ప్లేస్కి తిరుమల అంటారు, కింద ప్లేస్కేమో తిరుపతి అంటారు. అండ్ ఇంకా మా హ్యాపీనెస్ కాదు, అంటే ఫైనల్గా రీచ్ అయిపోయినాం అనమాట. తొందరగా రీచ్ అయిపోయినాం, అంటే 12 అవుతుంది, 11:30 అట్లా రీచ్ అయిపోయినాం అనమాట మేము. కానీ రీచ్ అయింది కూడా రాంగ్ టైంలోనే రీచ్ అయినాం. ఎందుకు అనేది నేను చెప్తా. కానీ నైట్ టైంలో చాలా పీస్ఫుల్గా, అంటే ఎక్కువ పబ్లిక్ లేకుండా ఎంతో మంచిగా, అసలు హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది అనమాట ఆ ప్లేస్ అదంతా. ఎందుకంటే ఎప్పుడైనా తిరుపతి అనేసరికి మనకు పబ్లికే గుర్తొస్తూ ఉంటారు కదా, అంటే ఆ భక్తులు ఎంతమంది భక్తులు ఉన్నారో అని ఫస్ట్ మనకి డౌట్ వచ్చేదే అది, రష్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. కానీ ఇంకా నైట్ టైంలో వెళ్ళగానే అసలు అట్లా ఏం లేకుండా ప్రశాంతంగా అదొక కొత్త తిరుపతిగా అనిపించింది అసలు. అంటే ఇది ఇంకా కిందనే పైన కూడా అట్లే ఉన్నారు అనుకోండి, అంటే పైన కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, బాగుంది. అసలు మేము వెళ్ళే టైం కొంచెం మాకు ఒకలాగా 50% అయితే మంచిగా అనిపించింది, 50% అయితే చాలా అంటే ఓపిక అనేది నశించింది అనమాట. ఎందుకనేది చెప్తా, కొంచెం ఓపిక పట్టండి మీరు కూడా. సో కింద అంటే కొండ ఎక్కలేదు అప్పటికి మాకు, అంటే దేవుడిది మంచిగా నామాలు అదంతా కనిపిస్తుంది అనమాట మంచిగా. సో ఆ లైట్స్ చూడగానే కూడా ఇంకెందుకో గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. అంటే మేమందరం చాలా హ్యాపీగా, ఎందుకో నేను 10 ఇయర్స్, నిజం చెప్తున్నా 10 ఇయర్స్ ముందు వెళ్ళిన దాన్ని ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత నేను తిరుపతిలో అడుగు పెట్టిన అనమాట. అందుకే ఇంకా దేవుణ్ణి చూడాలి 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 అని ఒక ఏదో తెలియని ఫీలింగ్ అనమాట నా దాంట్లో. అండ్ ఇంకా లోపలికి అంటే కమాన్ లోపలికి ఎంటర్ అవ్వగానే, అంటే మనం కొండ పైకి వెళ్తున్నాం అని అంటే దానికంటే ముందు చెకింగ్ ఉంటుంది అనమాట. చెకింగ్ అంటే ఏం లేదు, అంటే మన వెహికల్స్లో అంటే పైనకి ఏమైనా తీసుకెళ్తున్నారా ఏంటి, అంటే ఇప్పుడు ఎవరు సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుంది, అంత పెద్ద దేవుడు అంటే గుడి అంత పెద్దది కాబట్టి ఇంకా కంపల్సరీ చెకింగ్ ఉంటుంది. బ్యాగ్స్, మన బ్యాగ్స్ తీసుకెళ్ళి లోపల చెకింగ్ రూమ్లో తీసుకెళ్ళి అక్కడ అంతా చెక్ చేస్తారనమాట, ఓపెన్ చేసి కార్ లోపల కూడా చెక్ చేస్తారు. ఫైనల్ గా వి రీచ్ టు తిరుపతి. తిరుపతికి రీచ్ అయిపోయినాం. ఇప్పుడు టైమ్ 11:45 అవుతుంది. 15 మినిట్స్ లో పైనకి వెళ్ళిపోవాలి. కొండల కింద 12 వరకు రూమ్స్ దొరుకుతాయంట. మా చిటి తల్లి ఇంకా పనుకోలే. వెంకటరమణ గోవింద గోవింద, నువ్వు చెప్పు గోవిందాను గోవిందాను గోవింద. వెంకటరమణ గోవింద గోవింద, నువ్వు చెప్పమ్మా. నోట్లో చాక్లెట్ పెట్టుకుంది. ఫ్రెష్ గాలి అడుగు గాలి గాలి గాని. Thank you.
ఫైనల్గా కొండ పైనకి వచ్చినాం. నెక్స్ట్ వీడియోలో అసలు మాకు రూమ్ దొరికిందా లేదా, ఎంత కష్టపడ్డాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అప్పటివరకు బాయ్, టేక్ కేర్, స్టే హెల్తీ, స్టే సేఫ్.